ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న గొల్లపల్లి గ్రామం చెందిన కాంగ్రెస్ నేత గోగూరి శ్రీనివాస్ రెడ్డి బతుకమ్మపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం వచ్చేలా బతుకమ్మను పేర్చారు. ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంటుంది. అనేక మంది వినూత్న రీతిలో బతుకమ్మలను అలంకరించి తమ భక్తిని చాటుకుంటారు. అయితే గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని బతుకమ్మపై వచ్చేలా పేర్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. దీన్ని చూసిన కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ రెడ్డిని ప్రశంసించారు. మూడు గంటల టైం పట్టిందా? ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. రేవంత్ రెడ్డి గారు బొమ్మ వేయడం అభిమానులతో చాలా సంతోషం. కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఎత్తారు? గత 3 ఇయర్స్ నుంచి చేస్తాం. 3 సంవత్సరాల నుంచి చేస్తారా? ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న గొల్లపల్లిలో గోగూరి శ్రీనివాస్ రెడ్డి అనే కాంగ్రెస్ వీరాభిమాని దంపతులు ఇద్దరు కలిసి ఈరోజు అందంగా బతుకమ్మను పేర్చారు. వాళ్లకు ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. గత ఏడాది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా మన హస్తం గుర్తు బతుకమ్మ మీద పేర్చి అందరినీ ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే రాష్ట్రంలో ఈ వీళ్ళు చేసినటువంటి బతుకమ్మతోటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని నా అభిప్రాయం. గత ఏడాది ఈ టైంలో ఎలక్షన్లు కాలేవు. డిసెంబర్ 9 నాడు గౌరవ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షులుగా ఉండే తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నిజంగా అసలు రేవంత్ రెడ్డి ఎక్కడో కాదు ఇక్కడనే ఉన్నాడు, ఈ బతుకమ్మ మీదనే ఉన్నాడు అన్నట్టుగా చూపర్ను ఆకట్టుకునే విధంగా విశేషంగా చేసినటువంటి దంపతులకు మా యొక్క ధన్యవాదాలు.